హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 100 డేస్ ఛాలెంజర్ ప్రకారం అయితే ఆప్షన్ సెల్లింగ్ అయితే ఎంట్రీ తీసుకోవడం అయితే జరిగింది. దాదాపు ఈరోజు 1500 అయితే ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు మార్చి ఏదో ఈరోజు దాదాపు 700 పాయింట్లు అయితే మార్కెట్ అయితే వాల్టాలిటీ అవుతుంది. వీషేప్ రికవర్లు అయితే ఉండడం అయితే జరిగింది. దాదాపు రెసిస్టెన్స్ దగ్గర నుంచి సపోర్ట్ దగ్గరకు వచ్చింది, సపోర్ట్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. దాదాపు 700 పాయింట్స్లో అయితే వాల్టాలిటీ అయితే ఉంది. ఈరోజు యాక్చువల్గా అయితే స్టాప్ లాస్ అయితే కావాలి. ఇంకొక 200 పాయింట్స్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ చేసింటే స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుందో కరెక్ట్ 39,000 రౌండ్ ఫిగర్ సపోర్ట్ లెవెల్ తీసుకుని అక్కడ నుంచి రికవరీ కావడం అయితే జరిగింది. ఓవరాల్గా ఈరోజు 700 పాయింట్స్లో వాల్ట్ అట్టింది. ప్రీవియస్గా చెక్ చేయడం అయితే జరిగింది, 500 to 800 పాయింట్స్ ఉంటుందని. ఫిబ్రవరి మంత్ ఆల్మోస్ట్ జనవరి మంత్ అయితే మనమైతే చెక్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు ఫ్రైడే వచ్చేసి 500 to 800 పాయింట్స్ అయితే ఎక్కువగా చెప్పింది. ఇక డైలీ పాయింట్స్ కూడా చూడవచ్చు మనం, మ్యాక్సిమం ఫ్రైడే 500 to 800 పాయింట్స్ అయితే మ్యాక్సిమమ్ అయితే 500 పాయింట్స్ మినిమమ్ ఆ తర్వాత కూడా 800 పాయింట్స్ వరకు పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫ్రైడే కదా, మార్కెట్ ఎండింగ్ టైం వల్ల కొద్దిగా అన్బిహేవియర్ అయితే ఉంటుంది. నిఫ్టీ అయితే చూడవచ్చు, నిఫ్టీ అయితే 100 to 200 పాయింట్స్ మ్యాక్సిమమ్ అయితే 200 పాయింట్స్ అయితే వాలటిలిటీ అయితే ఉంది. ఇప్పుడైతే మన చార్ట్లో అయితే ఆశిద్దాం. ముందుగా నిఫ్టీ అయితే పెట్టడం అయితే జరిగింది. ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయితే 17,100 దగ్గర అయితే ఓపెన్ అయింది. 17,170 ఆ సకల 150 అయితే ఒక రెసిస్టెన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు దాపు ఈ లెవెల్ దగ్గర అయితే రెసిస్టెన్స్ అయితే తీసుకుని మార్కెట్ అయితే రౌండ్ ఫిగర్ అయితే 17,200 తీసుకున్నాం. ఇక్కడ 17,150 దగ్గరకు వచ్చి ఆ తర్వాత నుంచి మార్కెట్ అయితే కరెక్షన్ వచ్చింది. తర్వాత ఇక్కడైతే చూడవచ్చు మనం ప్రీవియస్గా ఈ లెవెల్స్ అయితే సపోర్ట్ లెవెల్స్గా తీసుకున్నాం, కరెక్ట్ అదే లెవెల్స్ దగ్గరకు వచ్చి మార్కెట్ అయితే స్ట్రగుల్ అయితే చేసింది. ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ అయితే ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసింది. తర్వాత లోయర్ సైడ్ నుంచి ఈ విధంగా ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసింది కానీ ఫాల్స్ బ్రేక్ అయితే చేసింది. ఎందుకంటే రిస్క్ రివార్డ్ అనేది ఇక్కడ లేదు, స్కోప్ అండ్ రీచ్ అంటాం కదా. మార్కెట్ స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు, టార్గెట్ ఎన్ని పాయింట్లు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే మార్కెట్ అయితే ఫాల్స్ బ్రేక్అవుట్ అయితే చేసి మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే క్లోజ్ అయిందో అక్కడ నుంచి మార్కెట్ అయితే క్లోజ్ అయిన తర్వాత కొద్ది ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళింది. దాపు ఈరోజు 200 పాయింట్స్ రేంజ్లో అయితే నిఫ్టీ అయితే ఉండడం అయితే జరిగింది. దాపు 200 పాయింట్స్ నిఫ్టీ 200 పాయింట్స్ ఓవరాల్గా మార్కెట్ అయితే వాలటాలిటీ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. వి షేప్ రికవరీ అంటారు. ఇక్కడైతే చూడవచ్చు వి షేప్ రికవరీలో ఉంది కదా, వి షేప్ దీన్ని వి షేప్ రికవరీ అంటారు. మార్కెట్ అయితే వాలటాలిటీ వి షేప్ రికవరీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లే చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా వి షేప్ రికవరీ అయితే కనబడుతుంది మనకి. ఎగ్జాక్ట్గా మీరు చూడవచ్చు వి షేప్ రికవరీ. ఇక్కడైతే చూడవచ్చు లోయర్ సైడ్ నుంచి కూడా ట్రెండ్ అని వేసాం కదా, ఈ ట్రెండ్ అయితే బ్రేక్ ఫాల్స్ బ్రేక్అవుట్స్ అయితే చేసింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఎక్కడా కూడా ఫుల్ బ్రేక్అవుట్స్ అయితే చేయలేదు. ఇక్కడైతే సపోర్ట్ లెవెల్స్ అయితే తీసుకొచ్చు మనం. ఇక్కడ ఎందుకు తీసుకుంటే ప్రీవియస్గా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అయితే 38,900 అయితే రౌండ్ ఫిగర్ కూడా ఒక సపోర్ట్ లెవెల్, కాబట్టి ప్రీవియస్గా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గర అయితే సపోర్ట్ లెవెల్స్ అయితే తీసుకున్నాయి గుర్తుపెట్టుకోండి. అందువలన సపోర్ట్ లెవెల్స్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ అయితే ఈరోజు దాపు 700 పాయింట్స్లో మార్కెట్ అయితే వాలటాలిటీ. ఇక్కడైతే చూడవచ్చు తర్వాత లోయర్ సైడ్ నుంచి అయితే బ్రేక్ చేయలేదు కాబట్టి మనం 39,100 38,400 500 600 700 అయితే రేంజ్ చేసింది. ఆల్మోస్ట్ అయితే మనకి 3 o'clock అయితే వచ్చింది. మంచి వాలటాలిటీ మార్కెట్ అయితే క్రియేట్ అయితే జరిగింది. ఇంకొక 200 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింటే మన స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది. ఆల్మోస్ట్ అయితే ఈ ట్రెండ్ లైన్ అయితే మళ్ళీ అడ్జస్ట్ అయితే చేసింది. ఇప్పుడు ఇండియా విక్స్ కూడా ఈరోజు మనకైతే మంచి ఫేవర్ అయితే చేసింది. మధ్యాహ్నం అంటే ఇక్కడ మధ్యాహ్నం నుంచి అయితే మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే విషేప్ అయితే రావడం అయితే జరిగింది. అంటే రికవరీ అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే విక్స్ పడిందో ఆప్షన్స్ ఎలా వస్తుందో మంచి ప్రాఫిట్ మార్కెట్ కన్సల్టేషన్ మోడ్లో ఉన్నా కూడా ఆప్షన్ సెల్లింగ్లో మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం లాయల్ అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఆప్షన్ సెల్లింగ్లో దాపు మనకి 50 ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. దాపు మార్కెట్ ఎందుకు ఇంత వాలటాలిటీ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా లాంగ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ అయితే వాలటాలిటీ అయితే క్రియేట్ జరిగింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్ అయితే ఉండాలి, అప్పుడే మార్కెట్ అయితే మనం హ్యాండిల్ అయితే చేయగలం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనాలిసిస్. జై హింద్, జై భారత్.